ఇదే ఘటనపై ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారు చూద్దాం ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎవరు దీన్ని చేశారు అనేది అన్ని కోణాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం దీని మీద పరిశోధన చేస్తోంది ఇవాల సాయంత్రానికల్లా కూలంకషంగా అక్కడ జరిగినటువంటి గత 4-5 రోజులుగా వారం రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి అన్ని పరిణామాల మీద కూలంకషంగా నివేదిక ఇవ్వమని ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నవారితో మాట్లాడుతున్నారు గత 4-5 రోజులుగా అక్కడ జరిగినటువంటి పర్యటనలు పర్యటించినటువంటి వారు చేసినటువంటి ప్రకటనలు వాటి యొక్క ధోరణి దానికి దీటికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకు ఇట్లా జరిగింది ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టుగా కనపడడం లేదని అంటున్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం ఏం చేతనంటే ప్రమాదం జరిగితే ఒక చోట అంటుకుంటే ఆ పక్కది అంటుకుంది ఇది కొంచెం దూరంగా ఉన్నటువంటి వాటిలో కూడా అంటుకుంది రెండు మండలాల్లో విడివిడిగా ఉన్నటువంటి చోట్ల అంటుకుంది తుళ్ళూరు మండలంలో కొంత తక్కువ నష్టం జరిగినా తాడేపల్లి మండలంలో బాగా ఎక్కువ నష్టం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం మాకు అందింది దీని యొక్క నిగ్గు తేల్చే వరకు ఎవరు దీనికి బాధ్యులు ఎందుకు చేశారు దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేది ప్రమాదవశాత్తు జరిగితే ఆ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుంది అనేది పూర్తిగా దర్యాప్తు చేయమని డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం దీని మీద పూర్తిగా దృష్టి సారించింది రైతులు ఏ రకమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇది జరిగింది ఎందుకు జరిగింది అనేది తెలుసుకుని దానికి బాధ్యులైనటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ప్రమాదవశాత్తు జరిగిందా కాకతాళీయంగా జరిగిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా అనేది మూడు కోణాలు ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అంటే ప్రమాదవశాత్తు జరిగితే ఏమవుతుందంటే ఒక తోట జరుగుతుంది ఆ పక్కన దగ్గరగా ఉన్నటువంటి ఎవరన్నా రెండు అంటుకుంటారు